క్రైస్తలాడు మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం, తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. వీటికంటే గొప్ప కార్యములు చూస్తూ యోహాను సువార్త 1:50 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడి రోజు వాగ్దానం చేస్తున్న మాట ఏంటి అంటే, నతానీయులతో యేసు ప్రభు చెప్పిన మాటే ఈరోజు దేవుడు నీతో కూడా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నతానీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నతానీయుల జీవితంలో దేవుడు ఒక అనుకోని సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో ఉన్న నతానీయుల్ని దేవుడు చూసి, ఇదిగో నేను చూశానని చెప్పినప్పుడు నతానీయులు ఆశ్చర్యపోయాడు ఆ అద్భుతమైన కార్యాన్ని బట్టి. అయితే ఒక మాట మీతో చెప్తా ఉన్నాను, ఇప్పుడు వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను అని నతానీయులతో దేవుడు మాట్లాడాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ జీవితంలో ఇంతవరకు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడా? అయితే ఒకసారి ఆలోచన చేసుకో, అంతకు మించిన కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో మేలులు చేయాలని దేవుడే ఆశపడుతున్నప్పుడు నువ్వు కూడా నమ్మకంగా యథార్థంగా ఉంటావా? నతానీయులు ఎలాగైతే దేవుడిని నమ్మాడో అదే విధంగా నువ్వు నమ్మాలి. అక్కడ అందుకే చెప్పాడు, ఇదిగో నువ్వు నమ్ముతున్నావా అని ప్రశ్న వేసిన తర్వాత ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావనే మాట దేవుడు చెప్పాడు. నువ్వు కూడా నమ్మినట్లయితే, నతానీయులు నమ్మినట్లే నువ్వు కూడా నమ్మినట్లయితే, నువ్వు కూడా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు అనే విషయాన్ని మర్చిపోకండి. ప్రభు నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈరోజు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, ఇంకా నమ్మకపోతే దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడండి. కొంతమంది వింటా ఉన్నారు ఈ వాగ్దానం, ఇప్పటి వరకు మా దేవుడు మాకేం చేశాడులే, ఈ మేలు ఇక మీద చేసేదే ఉందిలే అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నమ్మకం లేకపోవడం వల్లనే ఇంతకాలం దేవుడు మేలు చేయలే. ఒకసారి నమ్మరాదు, దేవుని ఎందు విశ్వాసం సంపూర్ణంగా ఉంచరాదు. దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎవరిని కూడా తీసివేయడండి. తప్పక దేవుడు చెప్తా ఉన్నాడు, నమ్మిన వారి పట్ల దేవుడు తప్పక మేలు చేస్తూ ఉంటాడు. ఇంకా మీరు గొప్ప కార్యాలు చూడాలి అంటే నమ్మకం ఉంచడం ప్రారంభించండి. నమ్మకం ఇంతవరకు ఉంచిన వారు ఇక మీదటినైనా నమ్మకం ఉంచడం ప్రారంభించండి. నమ్మిన వారు ఇంకా మీ జీవితాల్లో వీటికంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో ఏసే చేయబోతా ఉన్నాడు. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయండి, కనిపెట్టుకుని ఉండండి. మంచిది, నేనైతే మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాను, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నత గొప్ప దేవుడా, మీకు విలాది స్తోత్రం. నేను అవునైనా ఈరోజు నేరుగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. వీటికంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తానని చెప్పారు. అవునైనా ఈ సంవత్సరం అంతట్లోనైనా ఎన్నో కార్యాలు మాకు చేసుకుంటూ వచ్చారు. ఇంకా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు లెక్కలేని స్తోత్రాలు. మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజమే, ఇంకా మీరు గొప్ప కార్యాలు చేస్తుండగా ఇంకా నమ్మకంగా యథార్థంగా మేము ఉండటకు సహాయం తెచ్చండి. ఏ బిడ్డనైనా ఇంతవరకు నమ్మకంతో లేరో వారి జీవితాల్లో ఇకనైనా నమ్మకం కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభు. నమ్మిన వారి పట్ల మీరు మేలులు చేయమని, ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని, ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని, ఈ రోజు నుండే నీ బిడ్డల జీవితాల్లోనైనా మీరు గొప్ప కార్యాలు చేయడానికే మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. అయా నీ బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యం చేస్తున్నందుకు లెక్క లేని స్తోత్రం చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమ దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమ దేవుడారా, కృపా టీవీ యూట్యూబ్ ఛానల్ అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.